అబ్బా ఇక రేపటి కాంచెలి ఎండాకాలం తాతీలు మళ్ళా జూన్ 11 దాకా బాడీ బంద్. ఇక పోరలంతా అమ్మమ్మోల ఇంటికి ఊరుకుతనే ఉంటారు. ఓ 40-50 రోజులు ఫుల్ ఎంజాయ్. సరే ఇక హెడ్ లైన్ చూస్తే మన వార్తలేందో చెప్పుకుందాం గాని. పక్క రాష్ట్ర పోలకు మస్తు ఇమ్మతి, మనోళ్ళకు ఇయ్యకపోవుడే గమ్మతి. पेपर लीक मीद रेंडु पार्टीला कोट्लाट, निरुद्योगुल कोसमे गी तन्लाट. जोरुगा बीआरएस मीटिंगुलु, बयटिकी पोकुंडा गेट्लकु तालालु. बेल तोटी बयटिकी वच्चिन शर्मिल, रेपु दीक्ष चेस्तदट धर्ना चौक्ल. దొరికిన ఈ 30 లక్షల దొంగ నోట్లు ఆశకు పోయి తీసుకుంటే పాటలు. ఇప్పుడు టిఆర్ఎస్ పుట్టింది ఏప్రిల్ 27 తారీఖు నాడు, దాని పేరు బిఆర్ఎస్ అని మార్చింది అక్టోబర్ 5. ఎన్నికల సంఘం గుర్తింపించిందేమో డిసెంబర్ 9. ఇప్పుడు బిఆర్ఎస్ పుట్టినరోజు ఏ తారీఖు నాడు చేసుకోవాలనో కార్యకర్తలకు అస్సలు సంజాయితలేదట. అయితే పార్టీ వాళ్ళేమో ఎల్లుండే మన పండుగ అని అంటున్నారు. మరి అక్టోబర్ 5 నాడు డిసెంబర్ 9 నాడు సుతా ఏమన్నా చేస్తారో? జెండాలు ఎగిరేసుడు, జులూసులు తీసుడు, డాన్సులు చేసుడు, స్పీచ్లు దంచుడు. గులాబీ పార్టీ ప్లీనరీలు గిట్లా జరిగినాయి అన్ని నియోజకవర్గాల్లో. ఎల్లుండి పార్టీ పుట్టినరోజు కాబట్టి ఇయాల్టికెళ్లే సంబరాలు షురూ చేసిండ్రు అన్నట్టు. గోల్మాల్ గుజరాత్ కాదు, గోల్డెన్ తెలంగాణ నమూనా భారతదేశానికి పరిచయం చేయడానికే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఎవల ఇలాకాలాలు ప్లీనరీలు పెట్టుకొని పార్టీని, పార్టీ అధ్యక్షుల వారిని తారీఫ్ చేసుకుంటా తీర్మానాలు చేసిండ్రు. మిషన్ భగీరథ నీళ్ళలో ఉన్నాడు, కాలువ నీళ్ళల్లో ఉన్నాడు, కళ్యాణ లక్ష్మిలో ఉన్నాడు, కేసీఆర్ కిట్లో ఉన్నాడు, రైతు బంధులో ఉన్నాడు, రైతు బీమాలో ఉన్నాడు. అన్ని మంచిగానే ఉన్నాయి కానీ ఇటు చూడు రీ, ఎవరు బయటికి పోకుండా గేటుకు బందోబస్తు తాళం వేసిండ్రు కరీంనగర్లా. ఇది ఎక్కడికి అతరు ఆన మొదలైంది. వడ్ల కుప్పల మీద పట్టాలు కప్పేతానికి పోవాలని కార్యకర్తలు, మా స్పీచ్లు అయిపోయినాకనే పోవాలని లీడర్లు. వర్షం వస్తే వడ్లు తడుతున్నాయి, మేము లాకేజ్ మమ్మల్ని బండ్లు తీసి ఏడోళ్ళాడ నిలబడిపోయిండ్రు మీటింగ్ వచ్చినందుకు. ఎంత పని అయ్యారా అని జగిత్యాల జిల్లా మెట్పల్లిల సుతి ఇదే కథ. అందరినీ లోపలికి తోలి గేట్ కు తాళం పెట్టిండ్రు. భోజనాలు తిన్నారు కానీ మా స్పీచ్ ఇంటలేరని లీడర్ల బాధ. పోనీ తిందామంటే ఒక్క తాకుడికే భోగన్లు డేకిసలు కాతాం. ఆకలికి ఆగలేక బావుల కాడికి పోవాలని ఇట్లా గోడలు దుంకి బయటపడ్డారు బీఆర్ఎస్ మీటింగ్లకు వెళ్ళి. ఇక వైరాల చూడు, కార్యకర్తలు బయటికి పోకుండా గల్మకాడ పోలీసులను కావాలి పెట్టిర్రు ముద్దుగా. మేం చెప్తిన్నారు, పోలీసులకైతే బుగులు పడి కూకుంటారు అనుకుంటారేమో. మల్లోపారు బీఆర్ఎస్ మీటింగ్ కు రమ్మంటే ఎంత బెదురుకుంటారో పో. ఇంకా నయం గేట్లకు తాళాలే వేసిండ్రు. మా స్పీచ్లు ఇన్నాకనే పోవాలని తాళ్లతోటి కుర్చీలకు కట్టేయలే. ఎవల్వయ్యా ప్రగతి భవన్ గేట్లు బంద్ ఉంటే పెద్దసారి ఎవల్ని గలవాడు, కలిసినా ఎక్కువ టైం ఇయ్యాడు అని అనేది. చల్ జూటా మాటలు బంద్ చేయండ్రి. ఆడోగలు ఆడోగలు మోపై నేర్చినారు, లేకుంటే ఏంది నా ప్రగతి భవన్కు రండ్రి కూకొని మాట్లాడుకుందామని పిలుస్తుండు. పొంటెల కమాడం మాట్లాడుతుంటే కొందరు ఊత పుణ్యానికే బద్నాం చేయాలని చూస్తుండ్రు. కాకుంటే దానికో లెక్కుంది. నసీవ్ అంటే పక్క రాష్ట్రాల పబ్లిక్ దేపో. గేట్ కాడికి రాగానే ప్రగతి భవన్ గేట్లు తెరుస్తారు, సీదా సీఎం సార్ కాడికి తీసుకుపోతారు. సార్ ఎంత బిజీలు ఉన్నా వచ్చి కలుస్తాడు, చేయాల్సిన మర్యాదలు చేస్తాడు, ముద్దుగా ముచ్చట పెడతాడు. తీర్వాటం లేదు, వీలు కాదనే మాటే రానియాడు. ఆంధ్రకెళ్ళొచ్చినా, మహారాష్ట్రకెళ్ళొచ్చినా, ఒరిస్సాకెళ్ళొచ్చినా, ఇంకే రాష్ట్రంకెళ్ళొచ్చినా అబ్బా ముఖ్యమంత్రి సార్ అంటే గిట్లుండాలి అని వచ్చిన వాళ్ళు మురిస తట్టు మెదులుతుండు. అదే మన మంత్రులు ముఖ్యమంత్రి సార్ను కలవాలన్నా ముందుగా అపాయింట్మెంట్ రమ్మన్నప్పుడే పోవాలి, సార్ వచ్చేదాకా ఆఫీస్ లో ఎయిటింగ్ చేయాలి, వచ్చిన పని చెప్పున చెప్పి వెళ్ళిపోవాలి. సార్ బిజీలుంటే గేట్ కాడికెళ్ళి వెళ్ళగొడతారని ఎన్నో మాటలు లీడర్లు అనంగింటిమి. మంత్రులు ఎమ్మెల్యేలకే గిట్లుంటే ఇక కార్యకర్తలు ప్రగతి భవన్ ఫస్ట్ గేట్ సుతా దాటలేరు. గట్లనే ఏదన్నా తిప్పలు చెప్పుకుందాం అనిపోతే అరెస్ట్ చేస్తారు సాఫ్ సీదా. ఏరే పార్టీలకెళ్ళి ఎమ్మెల్యేలు పెద్ద లీడర్లను గుంజితే తీరువాటం ఉంటే సీఎం సార్ వచ్చి కండువాలు కప్తాడు, లేకుంటే రామన్న చూసుకుంటాడు. అదే పక్క రాష్ట్రాల గల్లీ లీడర్లు, పక్కూర్ల ఎరకలేని లీడర్లు, ఏ పార్టీలు ఉన్నాడో తెలియని కార్యకర్తలు కలబుసత కుద్దు కేసీఆర్ సారే కండువాగతాడు. బస్తాలకు బస్తాలు తెచ్చిపెడతాటూరు రప్ప రప్ప కప్పుడే కప్పుడు ఎంత మంది వచ్చినా అస్సలు కష్టపడాడు. శనార్థులు చెప్పుకుంటా పార్టీలకు పిలుస్తుంటే మనోళ్ళ ఆనందం అలుగువారి కాళ్ళు మొక్కంది ఆడికెళ్ళి కదలరు. తెలంగాణ లీడరు సార్ ఫోటో వాళ్ళు పెద్ద పెద్దవి కట్టించి పట్టుకొస్తారు చూపించి ఖుషి చేద్దామని. వీళ్ళేమో వాళ్ళ బొమ్మలు తెచ్చి సార్కి ఇస్తారు ఉంచుకోమని. అంటే మనది కాని జాగాలో పతార పెంచుకోవాలంటే కొంత ఓర్చుకోవాలి మళ్ళా. కానీ పక్క రాష్ట్రాలలో జరుగుతున్న మర్యాదలు చూసి ఇన్నేళ్ళకెళ్ళి పార్టీలు ఉన్న మాగ్గా భాగ్యం లేకపోయా అని మనోళ్ళు ఎంత ఫీల్ అవుతుండ్రో పో. తెలంగాణ కోసం కొట్లాడిందే నీళ్లు నిధులు నియామకాల గురించి. మన నీళ్లు మనకొస్తాయి, మన పైకం మనం ఖర్చు పెట్టుకుంటాం, మన జాబులు మనకే వస్తాయని తెగించి లడాయి చేసినాం. నీళ్లు నిధుల గురించి మళ్ళోపారి మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు జాబుల గురించి చూద్దాం. ఏందక్కువ 2 లక్షలు ఖాళీ ఉంటే 8 ఏళ్ల తర్వాత 80,000 నింపుతామని పరీక్షలు పెడితే అంగట్ల అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు అమ్మిరి. గందుకే గీ కొట్లాట. ఇవాళ పాలమూరులో నిరుద్యోగ మార్చి నడిచింది. బీజేపీ పెద్ద లీడర్లు కార్యకర్తలు నిరుద్యోగులు బాగానే వచ్చిండ్రు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపియాలి, ఐటీ మంత్రి రామన్న రాజీనామా చేయాలి, లాస్ అయిన నిరుద్యోగులకు 1,00,000 రూపాయల సాయం చేయాలి అనేది బీజేపీ డిమాండ్. కొలువుల పేరు మీద నిరుద్యోగులను మోసం చేసిండ్రు. గెలిచి 4 ఏళ్ళైనా నిరుద్యోగ వృత్తి ఇస్తలేరని కరమైండు బండి సంజయ్ సారు. ఏం తప్పు చేయకుండా నీకెందుకుల భయం తిట్టించేస్తూ విచారణ జరపడానికి నీకు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది బిడ్డ. నేను గద్దె దించే వరకు ఈ 30 లక్షల మంది యువత ప్రసక్తి లేదు, నేనున్నా మీకండగా. అయితే మీరు మంచిగా నజరేసిండ్రో లేదో బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు సుత జంగు లేపుతున్నాయి. నిరుద్యోగ మార్చ్ అని కమలం, నిరుద్యోగ నిరసన ర్యాలీ అని కాంగ్రెస్. మొన్న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ జరిగితే నిన్న ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ జరిగింది. లక్షలాది మంది యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడే అధికారం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట చంద్రశేఖరరావుకి ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ మహబూబ్ నగర్ లో బీజేపీ మార్చు, రేపు ఆదిలాబాద్ లో కాంగ్రెస్ నిరసన. ఇట్లా 2 పార్టీలు తెలంగాణ మొత్తం మీటింగులు పెట్టి ఆఖర్లో హైదరాబాద్ లో ధూమ్ధామ్ చేయబోతున్నాయి. 10 లక్షల మందితో మిలియన్ మార్చ్ చేస్తామని వీళ్ళు, సరూర్ నగర్ లో మీటింగ్ పెట్టి ప్రియాంక గాంధీ మేడం ని పిలుస్తామని వాళ్ళు. ఎందుకంటే పేపర్ లీక్ చేయవాటికే 30 లక్షల మంది ఆగమాయే. పెట్టక గ్రూప్ 1 పరీక్ష పెడితే లీక్ పుణ్యాన పరీక్ష రద్దాయే. అసలు దొంగలను పట్టుకోకుండా మళ్ళా పరీక్ష పెడితే ఫాయిదా ఉండదు అనేది ప్రతిపక్షాల మాట. ఇట్లా 2 పార్టీలు ఒక్క డిమాండ్ మీద ఎవలకాలు కొట్లాడుతుంటే సర్కారేలో మాకు సిట్టే ముద్దు, సిట్టింగ్ జడ్జి విచారణ వద్దే వద్దంటుర్రు. ఇది ఎండాకాలమో ఆనాకాలమో అస్సలు అర్థమైతలేదబ్బా. పొద్దాక ఎండ సరిసి సరిసి కొడుతుంది, ఇక పొద్దున జావలా ఆనందుకుంటుంది. గాలి దుమారం రాళ్ళు. పట్నంలో ఉండేటోళ్లకు పెద్దగా నష్టం కాకపోవచ్చు, కానీ ఊర్ల పంట పంటలు ఆగమాగం. 4-5 రోజుల సంధి దినం తప్పించి దినం దంచే వరకు నెత్తికి చేతులు పెట్టిండ్రు రైతులు. ఏం చెప్పేటట్టుంది, చక్కదనాల బదులు తడిసి ముద్దయినాయి. అగో చెర్ల పోసినట్టే అయింది, ఏడ చూడు నీళ్ళ మడుగులే. నీళ్ళకెళ్ళి దేవుతుంటే రైతుల కంట్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. 5 ట్రిప్ల వడ్లు కొట్టుకొచ్చి మట్టి పాలైంది. 1,50,000 పెట్టుబడి అయింది, మొత్తం నీళ్ళ పాలైపోయింది. ఒక్కొక్క తన 15-20 రోజులాయే వరి కోసి. బయట సావుకారులకు అడ్డికి పౌషేర్ అమ్ముడెందుకని ఐకేపీ సెంటర్లకు పోతే కొనేటోళ్ళు దిక్కులేరు. ఎండలకు ఎండబట్టే ఆనలకు నానబట్టే నోట్లకు వచ్చిన వ్యవసాయం మొత్తం నాశనం. జోకక చెయ్యక టైం జోకితే మాకు అన్ని ఉంటున్నాయి. ఇప్పుడు 12 అయిందంటే ఎండ పెడుతున్నాం, 4 అయిందంటే నానుతున్నాయి. తడిచిందని కొనాలా. ఈ మళ్ళా 2 కిలోలు 3 కిలోలు 4 కిలో ఇట్లా తరుగు తీయకుండా మాకు గిట్లనే ఆడీడ కొంటున్నా తాళ్ళని తప్పని బరాబర్ కోతలు పెడుతురు. బత్తం 3 కిలోలకు 2 కిలో కోత అంటారు. ఇష్టం ఉంటే ఈ లేకుండా లేవంటే అది వెళ్ళినాక ఎట్లా మనం అమ్మని అంటాను. కిరాయిలకు పట్టాలు తెచ్చి కప్పితే దినమింత వాటి ఖర్చు పెరగబట్టే అయ్యో రైతులు ఆగమైతుండ్రని ఇట్లొచ్చి మందలిచ్చినోళ్ళు లేరు. ఎమ్మెల్యే గానీ లీడర్లు గానీ వీళ్ళు ఏం చేస్తారు? తెల్లలేసి రావాలి. ఏం బిక్తారు? గడ్డి బిక్తారా? ఇంట్లో ఆడోళ్ళ బట్టలు ఉతుకుతారా వీళ్ళు? అధికార పార్టోళ్ళంతా గులాబీ జెండా పండగ బిజీలున్నారు. ఇక రైతుల కష్టాలు ఏడ చూస్తట్టుండ్రు. వరి కోసినోళ్ళ పరిస్థితి గిట్లుంటే కొయ్యనోళ్ళ పరిస్థితి గిట్లుంది. రాళ్ళ ఆన సరిసి సరిసి కొట్టే వరకు వడ్లు రాలి ఉత్త గడ్డి మిగిలింది. చక్కదనాల చేన్లు తెరలేని ఒకేడ్పు కాదు రైతులది. జనగామి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సారు ఒక ఊరికొస్తే గోసంతేళ్ళ తీసుకుంది గీ పెద్దమ్మ. వడ్లు కొంటలేరు, పంట నష్టం చూస్తలేరని శానా ఏరియాలల్ల రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేసిండ్రు రైతులు. అటు మక్క పంటలు సుతా ఒరిగినాయి, మామిడి జామ తోటలు కూలినాయి గాలి దుమారానికి. మామిడికాయ ఎంత రాలిందనే రందితోటి నిర్మల్ల ఓ రైతు పానం తీసుకుండు. అయితే ఇయాల్టికెళ్ళి పంట నష్టం సర్వేలు చేస్తురట ఆఫీసర్లు. మరి ఏడ చేస్తుర్రో ఏడ చూస్తారో గాని అత్తర బుత్తర కాకుండా లాస్ అయిన రైతులందరికీ సాయం అందేటట్టు చూడురి సార్లు జరా. నిన్న చాలా మందికి డౌట్ ఉండే, షర్మిలక్క ఇంట్లోకెళ్ళి బయటికి రాకుండా పోలీసులు ఆపుతుంటే వాళ్ళను నూకేసింది కొట్టింది అని వీడియోలు బయటకు వచ్చినాయి. అవన్నీ సుతా పోలీసులు బయట పెట్టినాయే. మరి ఉత్తగనే గంట బీపీ ఎందుకు పెంచుకుందో షర్మిలక్క, ఏదనుంటే నిమ్మలంగా మాట్లాడితే కాదా అని అనుకున్నారు అంతా. కానీ వెనకాల ఏరే జరిగిందని ఇవాళ బయటకు వచ్చింది. ఇవాళ బెయిల్ వస్తే చెంచల్ కూడా జైలుకెళ్ళి బయటకు వచ్చింది షర్మిలక్క. గేట్ కాడ దిష్టి తీసి గజమాలేసి బ్యాండ్ సప్పులు వేసిండ్రు పాటోళ్ళు. పోలీసుల డ్యూటీకి అడ్డం పడ్డదని నిన్న అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఇవాళ బెయిల్ వచ్చింది. గదే ముచ్చట మేడాన్ని అడిగితే ఆ మగ పోలీసు కూడా నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా? ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు, ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు. మీ కారుకు పోలీసు వాళ్ళు అడ్డం పడితే ఏం కాదు పోనీ పోనీ అన్నారట కదా మేడం. మూవ్ చేయనంత మాత్రాన దాని మీద నుంచి పోనిమని అర్థమా? ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది. అప్పట్లా కేటీఆర్ సారు హరీష్ సారు పోలీసుల మీదకి ఎట్ల మరల పడ్డది పాత వీడియోలు చూపించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ గురించి తెలుసుకుంటానికి సిట్ ఆఫీస్ కు పోదామంటే అరెస్ట్ చేసిరట పోలీసులు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని రేపు ఇందిరా పార్క్ లో దీక్ష చేస్తుందట షర్మిలక్క. పోలీసులు ఒప్పుకోకుంటే హైకోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకుంది ముందే. గుడి కడతానికి బడి కడతానికి చందాలు రాస్తూ ఉంటారు. గణేష్ నవరాత్రులు వచ్చినాయంటే ఇంటింటికి చందాలు వసూలు చేస్తారు. దావఖానాలలో సౌలతులు చేస్తానికి పేద పోర్లకు చదువుకుంటానికి చందాలు ఇస్తూ ఉంటారు. ఇవాళ రేపు 10 రూపాయలు సాయం చేసినా 10 మందికి తెలిసేటట్టు ప్రచారం చేసుకుంటున్నారు. పలానా పనికి గీలు చందాలు ఇచ్చిండ్రని బోర్డులు బ్యానర్లు పెడుతుంటారు. కానీ ఒక్క గీడ మాత్రం కోట్లు దానం చేసినా 10 పైసల పబ్లిసిటీ కోరుకోరబ్బా. ఏమో అనుకున్నాం, బీఆర్ఎస్ పతారా బిర్రుగానే ఉన్నది. దేశంలో 25 ప్రాంతీయ పార్టీలను పక్కకు నూకిందంటే మాటలా మరి? ఇంతకు ఎండ్లనుకుంటున్నారు చందాలల్లా? నిరుడు 40 కోట్ల రూపాయలు వచ్చినాయి ఊళ్ళో. మన కారు పార్టీ తర్వాత ఢిల్లీ చీపురు పార్టీకి 38 కోట్ల చందాలు, 33 కోట్ల తోటి కర్ణాటక కుమారస్వామి పార్టీ జేడీఎస్ 3వ జాగాలుంటే ఉత్తరప్రదేశ్ అఖిలేష్ సారు ఎస్పీ పార్టీ 29 కోట్లతోని 4వ ర్యాంకు తెచ్చుకుంది. వీళ్ళంతా సుత మన కారుకు కావాల్సినోళ్లే. ఇక 20 కోట్ల చందాలతోటి 5వ జాగాలున్నది జగన్ సారోళ్ల వైసీపీ. పార్టీల ముచ్చట్లు అరుచుకునే ఏడీఆర్ సంగపోలు చెప్పిన లెక్కలివి. కర్మ పార్టీలేమో గాని మన కారు అయితే టాప్ గేర్లు ఉరుకుతుంది చందాలల్లా. ఒత్త 14 మంది చందాలు రాస్తేనే 40 కోట్లు వచ్చినాయి. గాళ్ళెవలని మాత్రం అడగకుర్రి, పార్టోలకు తప్ప ఎవ్వలకు తెలియదు. కాకుంటే పెద్ద పెద్ద బిజినెస్లు కాంట్రాక్టులు కంపెనీలు ఉన్నోళ్లే చందాలు ఇస్తారు పార్టీలకు. ఎందుకంటే రేపేమన్నా అక్కరబడ్డా ఏదన్నా పని కావాలన్నా అరే మనోళ్లే అని దబ్బున చేస్తారన్నట్టు. ఇవన్నీ మీదికి చూపించే లెక్కలు మాత్రమే, వెనకాల కథ ఏరే ఉంటదుల్లో. దేశంలో మాదే ఏక్ నెంబర్ పార్టీ అని మనోళ్ళు అంటుంటే ఎండ్లనో అనుకున్నాం చందాలల్లా అని ఇప్పుడు ఎరుకైంది. మునుపు గులాబీ నోటు చూస్తే బుగులు పడేటోళ్ళు, వామ్మో చిల్లరెడదేవాలే చిన్న నోటు ఉంటే ఇయ్యరాదు అని అనేటోళ్ళు. ఇంత ఇంత మార్కెట్లో 2000 నోటు కనబడకుండా అయింది. 500 నోటే ఇప్పుడు పెద్ద నోటు అయింది. ఉత్తగా చిల్లర అడిగితే ఇయ్యరని దుగ్నాలకు పోయి 5 రూపాయలు 10 రూపాయలు కొని చిల్లర ఇడిపిస్తూ ఉంటారు కొందరు. పెట్రోల్ బంకులలో మారుస్తూ ఉంటారు, ఆడనైతే అల్కగా చిల్లర దొరుకుతుందని. ఈడికి మంచిగానే ఉన్నది కానీ నోట్ల కట్టలు ముద్దుగా వర్షిండ్రు కదా, పక్కా దొంగ నోట్లే. మొత్తం 30 లక్షలు. అసలు నోట్లు లక్షిస్తే దొంగ నోట్లు 3 లక్షలు ఇస్తామని పట్నంలో పైకం మారుస్తుందట ఓ గ్యాంగు. చిల్లర ఖర్చుల కోసం వైన్స్లు పాన్ డబ్బాలు కిరాణా దుకాణాల కాడ 1-2 నోట్లు మార్చి ఖర్చులు ఎలా తీసుకుంటున్నారట. దుకాణాలలో మార్చిన దొంగ నోట్లు పబ్లిక్ లో ఎవరి చేతికి పోయినాయో. ఒకళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎంక్వైరీల కథ అంతా బయట పడ్డది. వాళ్ళు మామూలుగా బాండ్ పేపర్ తీసుకుని ఆ బాండ్ పేపర్ మీద పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కట్ చేసి ఆ కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ లో ఎన్ని నోట్లు వస్తాయో చూసుకొని అన్ని నోట్లను వీళ్ళు ఇట్లా క్వాలిటీగా జిరాక్స్ చేసేసి 13 మందిని వట్టుకొని ఏడేడ నోట్లు మార్చినరో ఎంక్వైరీ చేస్తున్నారు. కొమరంభీం జిల్లా వాంకిడెల సుత 21 లక్షల దొంగ నోట్లు దొరికినాయి. ఓ ఇంట్లో బీర్వాలనే దాచినరు ముద్దుగా. ఎవరితోటి బేరం మాట్లాడుకుండో నోట్లు మారుద్దామని ఓతుంటే మతలబ్ తెలిసి వట్టేసినరు పోలీసులు. చూస్తున్నారు కదా గింత కూడా డౌట్ రాకుండా తయారు చేసి అంగట్లకు ఇడుస్తున్నారు. 500 నోట్లు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు మాటల షేకింగ్ చేసుకుంటే మంచిది. అప్పట్లో నీళ్ళ మీద పోవాలంటే చిన్న తెప్పలు కట్టుకొని పోయేది. ఇప్పటికీ కూడా ఆడాడ వాడుతున్నారు. ఆటనక పడవలు వచ్చినాయి. పడవల కూకొని తెడ్లేసుకుంటా పోయేది. కొన్నేళ్లకు పడవలకు మోటార్ ఫిట్టింగ్ చేసి నడిపించిండ్రు. తర్వాత పెద్ద పెద్ద బోట్లు స్టీమర్లు తయారు చేసిండ్రు. సముద్రాల మీద పోయేటి అయితే ఓ ఊరి పబ్లిక్ మొత్తాన్ని తీసుకుపోవచ్చు. ఇప్పుడు కొత్తగా గీతొచ్చింది. ఉత్త బోట్లు కాదుల్లో వాటర్ మెట్రో, నీళ్ల మీద నడిచే రైలు లెక్క అన్నట్టు కేరళ రాష్ట్రం కొచ్చిలా ప్రధాని మోడీ సార్ చాలు చేసిండు. దేశంలోనే కాదు దక్షిణాసియాలోనే ఫస్ట్ వాటర్ మెట్రో రైలు గిదేనట. కొచ్చికెళ్లి 10 దీవులకు పోయొస్తదట దినం. 1136 కోట్లతోటి 38 మెట్రో టెర్మినల్లు కట్టి 78 బండ్లు తిప్పుతున్నారు. గంటకు 22 కిలోమీటర్ల రువ్వడితోను పోతుందట. 50 మంది 100 మంది ఎక్కేటట్టు సపరేట్ బోట్లు తయారు చేసిర్రు. ఆడాడ మెట్రో రైల్ స్టేషన్లకు లంకె పెట్టిండ్రు. ఈడ వాటర్ మెట్రో దిగంగానే ఆడ పట్టాల మీద ఊరికే మెట్రో బండి ఎక్కొచ్చు. కేరళలో ఎక్కువ మటుకు నీళ్ల మీదనే ప్రయాణం చేస్తుంటారు కాబట్టి జల్దిగానే పోయొస్తానికి వాటర్ మెట్రో తెచ్చిండ్రన్నట్టు. దీనికి ముందే వందే భారత్ రైలుకు జెండా ఊపి రైలెక్కి స్కూల్ పిల్లలతోని ముచ్చట పెట్టిండు మోడీ సారు. చెల్లెళ్ళు తమ్ముళ్ళు మోడీ సారు బొమ్మలు దించి చూపిస్తే మంచిగా ఆటోగ్రాఫ్లు ఇచ్చిండు. పోరలంతా పాటలు పద్యాలు చదువుతుంటే మస్తు మురిసిండు సార్. हर भवन को साफ करो, भारत को स्वच्छ बनाएगा, यह हमारे धर्म है. మీరు మంచిగా చూసిండ్రో లేదో మోడీ సార్ ఎంట కేరళ సీఎం విజయన్ సార్ సుతా ఉన్నాడు. సారోళ్ళది కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ అంటే అస్సలు పడది. కానీ వచ్చింది ప్రధానమంత్రి కాబట్టి పెద్ద మనిషికి ఇవ్వాల్సిన మర్యాద ఇచ్చిండన్నట్టు మోడీ సార్ సుతా కేరళ ఆచారాలు పాటించాలని మంచిగా పంచగట్టిండు. అరే ఎండాకాలమేనాయే పోర్లకు ఉడుకు నీళ్ళు గిట్లా పెడతలేను. గ్యాస్ ఏంది 4 రోజులకే అయిపోయింది. చలికాలం అసోంటిది 40 రోజులు వచ్చింది. ఏమైంది కావచ్చు? ఇది ఎక్కడి చిత్రం రో? ఎండాకాలం కరెంటు బిల్లు పెరగాలి కానీ గ్యాస్ బిల్లు పెరుగుడైంది. ఈ నెల 4 రోజులు ఊరికే పోతుని వంట చేసుడే లేదాయే. గింత జల్దిన ఎందుకు అయిపోయింది? ఈగో ఇట్లా చాలా మంది పరేషాన్ అవుతుండట. అసలు మతలబ్ ఏంటంటే ఇటు నిండు సిలిండర్ అటు ఖాళీ సిలిండర్ నడిమిట్లా ఇన్పగొట్టం. ఇక చిన్నగా ఇండ్లకెళ్ళండ్లకు వంపుతుంది గ్యాస్. ముత్యమంత తీసి మళ్ళీ ఎప్పటి లెక్కనే సీలేస్తారు. ఆటెనక ఇంకో దాంట్లోకెళ్ళి గుంజుతారు. ఇట్లా ఇట్లా ఖాళీ సిలిండర్ నిండేదాకా గుంజుడే గుంజుడు. ఇక దీన్ని బయట ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అన్నట్టు. హైదరాబాద్ కొండాపూర్లా ఓ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు సాటుగా ఈ దందా చాలు చేసిండ్రు ముద్దుగా. ఎవరన్నా గ్యాస్ బుకింగ్ చేయంగానే గోదాంలకెళ్ళి సిలిండర్ ఇడికి తెచ్చి కొంత తీసి ఏర్పడకుండా సీలేస్తారు. ఏహే నిండుగానే ఉంది కావచ్చు అని అనుకుంటాము. ఎవరకు డౌట్ వచ్చి కంప్లైంట్ చేసిండ్రో గాని 5-6 అరెస్ట్ చేసి బాగోతం మొత్తం బయటేసిండ్రు పోలీసులు. అరే పైసలలో గ్యాస్ బండ బరువు అవుతుంది కాబట్టి వజన్లనన్నా అల్కగా చేద్దాం అనుకుంటారో ఏమో. పండగలు పబ్బాలు వచ్చినాయంటే ఇంటి దగ్గరలున్న గుళ్ళకు పోయేస్తాం. ఇప్పుడు పోరలకు ఎండాకాలం సెలవులు వచ్చినాయి కాబట్టి యాదాద్రి తిరుపతికి బగ్గ పోయేస్తూ ఉంటారు. శనారం అయితారం జాతర జాగుతుంది గుళ్ళకాడ. కానీ కొన్ని గుళ్ళట్లా కాదు లేవు. ఏడాది మొత్తంలా కొన్ని నెలలు మాత్రమే తెరిచిస్తారు. గుడి తెరిచినప్పుడే పోవాలి. మనకు కుదిరినప్పుడు పోతామంటే అస్సలు నడవది. 6 నెలల తర్వాత కేదార్నాథ్ గుడి తలుపులు తెరిచిండ్రు అయ్యవార్లు. బంబం బోలే అనుకుంటా తొలుత దర్శనం కోసం ఎంత మంది లైన్లు కట్టిండ్రో చూడురి. 20 క్వింటాల పూలతోని గుడంతా ముద్దుగా సింగారిచ్చిండ్రు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ సార్ వచ్చి కేదార్నాథునికి తొలి పూజ చేసి గుడి బయట డోల్ కొట్టిండు. మంచు ఆనల్ చేయబట్టి పోయిన నవంబర్లా గుడి మూసేస్తే మళ్ళీ ఇయాల్నే దర్శింద్రు టోకెన్ సిస్టం పెట్టి రోజుకు 13000 మంది భక్తులకు దర్శనం చేపిస్తారట। చార్ధామ్ యాత్రల మొన్న శనారం నాడు గంగోత్రి యమునోత్రి గుళ్ళు దరిస్తే ఇయాల కేదార్నాథ్ గుడి దర్శింద్రు ఎల్లుండి బద్రీనాథ్ గుడి దరిస్తారట। ఆన్లైన్లా టికెట్లు బుకింగ్ చేసుకున్నోళ్ళు ఈ నాలుగు గుళ్ళు తిరిగి రావచ్చు అన్నట్టు। పోరలకు ఎండాకాలం సెలవులు వచ్చేనే కాబట్టి కుదిరినోళ్ళు వైరాంద్రి మరి। इक इवल तीन मार वार्ता उंटा मारी।